మీ టీవీ, ఇది మీ టీవీ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సుభిక్షంగా ఉన్నారా లేదా మొదట మీరు చెప్పండి. మీరు సుభిక్షంగా ఉంటే దేశము, రాష్ట్రము, అన్ని పార్టీలు సుభిక్షంగా ఉంటాయి. మీరు ఎందుకు ఆ మాట అంటున్నారంటే, మీరు అప్పర నారదులు. ఆ నారదుడు ఎక్కడున్నాడో ఏందో మేము ఎప్పుడు చూడలేదు, కానీ మీ పలు వార్తలు చూస్తున్నా మీరు నారదుడు ఎట్లా ఎలాంటి పనులు చేస్తాడో మీ కార్యక్రమాల వల్ల ఆయన కూడా ఎట్టుంటాడో ఊహించుకోగలుగుతున్నాను. రైట్, ఆల్ ది బెస్ట్. సబ్జెక్ట్ ఇప్పుడు రాజకీయాల్లో నాయకులు సహజంగానే ఏ ఎండకు ఆ గొడుగు పడతారు అనేటువంటిది వింటూ ఉన్నాం. కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, ఈ రాష్ట్రాన్ని రేపో మాపో పరిపాలన చేస్తారనేటువంటి పెద్ద మనుషులు కూడా ఆ స్థాయి దిగజాటం న్యాయం కాదు, ధర్మం కాదని నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కడికి కూడా పుట్టిన గడ్డపైన, పుట్టిన ఏరియా పైన ప్రేమ ఉండి తీరాలి. లేకపోతే వాడు ఆ ప్రాంతానికి విశ్వాసఘాత కూడా అవుతాడు. మొదట తన వాళ్ళ యొక్క మంచి చెడ్డలు ఆలోచన చేసి తర్వాత ఇంకొకరికి సహాయం చేయటం కూడా ధర్మము మంచిదే. శ్రీశైలంలో అసలు నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఏదో కష్టపడి ఎవడి కాళ్ళు పట్టుకుంటున్నాడో, ఏం పట్టుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో, నిద్రపోతున్నాడో, నిద్రపోలేదో మాకు తెలియదు. కానీ రాయలసీమకు నీళ్ళు ఇచ్చా ఇవ్వాలనేటువంటి అకుంఠిత దీక్షతో రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. అట్లాగే దానికి రాయలసీమ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే మిగతా ప్రాంతాలను మర్చిపోవాలనేటువంటిది అతని సంకల్పం కాదు. అందువల్ల ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి కోసం ఎప్పుడు కూడా వాళ్ళ ఊర్లకు పోయి, వాళ్ళ ఇంటికి పోయి బతిమాలి భంగపడి పండగ రోజు అనుకోకుండా కూడా ఎక్కడికో అమెరికాకు పోతున్నా అనేటువంటి మాట కూడా ఆలోచన చేయకుండా శ్రమ కోర్చి అర్ధరాత్రి పూట పోయి, అయ్యా మా పోలవరానికి డబ్బులు కావాలా, మా పోలవరం పూర్తి చేయాలా, ఇది ఏ రకంగా ఈ రాష్ట్రానికి చాలా ఉపయోగపడేటువంటి, రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుందని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను చాలా విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఏకీభవించినటువంటి సంఘటనలు కోకొల్లలు. నేను అధికారంలో ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత, ఈ పార్టీలోకి రాకముందు కూడా, కానీ నేను మనసా వాచ మనస్ఫూర్తిగా నమ్ముతున్న ఈ ముఖ్యమంత్రిని, నీటి విషయంలో మాత్రం ఇతనికి సరి వచ్చేటువంటి వాడు రాబోయే రోజుల్లో కానీ ఇంతకుముందు రోజుల్లో కానీ ఏ ముఖ్యమంత్రి లేననేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. నేను ఎందుకు ఇది అంటున్నా అంటే, తాగటానికి ఇన్ని నీళ్లు, తినటానికి ఇంత అన్నం లేనటువంటి ప్రాంతం అనంతపురం. ఆ ప్రాంతాన్ని ఇవాళ సస్యశ్యామలం చేసేదానికోసం అకుంఠిత దీక్షతో లా చట్టం ప్రకారమో లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుందో ఒప్పుకోలేదో, పర్మిషన్స్ ఉన్నాయో లేదో వాటన్నిటి కూడా పక్కన పెట్టి తనకున్నటువంటి దృఢ నిశ్చయంతో ఇవాళ మాకు నీళ్లు ఇస్తున్నాడు. దానికి మా అనంతపురం జిల్లా వాళ్ళందరూ కూడా సర్వదా ఆయనకు మా ధన్యవాదాలు, మేము రుణపడి ఉన్నామనేటువంటి మాట చెప్తున్నా. కానీ ఇవాళ ఒక విచారమైనటువంటి సంఘటన నాకు నా దృష్టికి వచ్చింది. మా వాడు అంటే ఎవరు? జగత్ తెల్లవాడు లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయిపోయిననే వాడు నాశనం అయిపోతాడు. ఓ పక్కన అటువంటి వాడు ఏమైనా వీడికి ఇంగిత జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా. సరే రాష్ట్రానికి నాయకుడిని కాబట్టి అది ఇది ఏదో మనసులో ఉంటాయి, కొన్ని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఏదో ఓట్లు సంపాదించుకోవాలనుకోవడంలో కొంత తప్పు లేదు. కానీ మా వారు నిజంగా పోయే కాలం వచ్చింది. అరే అనంతపురానికి ఇవ్వవలసినటువంటి నీళ్లను ఇవాళ మాకు ఇస్తున్నారనేటువంటి ఒక కక్షతోనో లేకపోతే బాధతోనో లేకపోతే ముఖ్యమంత్రి గారిపైన ఉన్నటువంటి వ్యతిరేకతతోనో నాకు తెలియదు, కానీ రాయలసీమకు ఎట్లా ఇస్తారు మీరు నీళ్లు, పల్నాడుకి ఇవ్వాలనేటువంటి మాట మాట్లాడుతున్నాడు.
వాడేమో డైరెక్ట్గా మాట్లాడినా నేను అన్ను, కానీ పబ్లిక్గా తన అన్నమాయలు మా వాడు రాంబాబు ఉన్నాడు, వాడు కూడా నాకు ఫ్రెండే రాంబాబు కూడా. ఆ రాంబాబు ద్వారా పల్లాటికి నీళ్లు కావాలా, పల్లాటికి నీళ్లు కావాలనేటువంటి చిన్న స్లోగన్ మొదలు పెట్టించాడు. ఇది దారుణమైనటువంటిది. అంటే రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతాలకు మరింత దోషిపెట్టాలన్నా, 4 ఓట్ల కోసం నువ్వు పుట్టిన జన్మభూమినే మర్చిపోయి, నీ ప్రజలను మర్చిపోయి, నీకు అన్ని రకాలుగా హితోచకంగా సహాయపడినటువంటి వాళ్ళందరినీ మర్చిపోయి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిది కాదు. మొదట రాయలసీమకు ఇవ్వను, శ్రీశైలం నుంచి, తర్వాత పల్నాడు కాదు తీసిపోయి తమిళనాడుకి ఇచ్చినా మాకు ఎలాంటి అభ్యర్థి, మాకు గండి కొట్టి మాకు తగ్గించి ఇక్కడ ఇవ్వాలనేటువంటి దుష్ప్రచారం, ఇది మంచిది కాదు. వాడు నిజంగానే వాడికే ప్రేమ ఉందా వాళ్ళ పల్నాడు పైన కూడా? ప్రేమలా వంకాయలే, 4 ఓట్ల కోసం ప్రయత్నం చేసేట, ఇది మంచి పద్ధతి కాదు. నేను బాగా చేస్తాను చెప్తాను, ఇది చాలా దురదృష్టకరమైంది. నీ అనుమాన్ రాంబాబు ఎలాంటి వాడు నీకు తెలుసు, నాకు తెలుసు ఆయన, నువ్వు చెప్పండి వాడు మా వాడు రాంబాబు నోరు కూడా ఎత్తేటువంటి వాడు కాదు. వాడు నీకు అంత విశ్వాసపాత్రుడు, నీ ప్రోత్సాహంతోనే, నీ మాటతోనే, నీ ఎలక్షన్ల కోసం, నీ ఓట్ల లబ్ధి కోసం చేస్తున్నాడు. అరిగిపోయిన రికార్డు మానుకో, రాజశేఖర్ రెడ్డి అనేటువంటి మాట మర్చిపో. రాజశేఖర రెడ్డి యొక్క ప్రభావము నీకు మొదటి ఎలక్షన్లోనే కనబడి ఉండాల్సింది. ఇంకా ఇప్పటికి కూడా మహానేత, నీ అబ్బ మహానేత పేరు చెప్తే ఓట్లేడు. నువ్వేం చేస్తావో చెప్పి ప్రజలకు, ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా నేను వస్తే ఈ పని చేస్తా, ఇది నా ప్లాన్. ఈ ముఖ్యమంత్రి పెన్షన్ ఇప్పటికే ఇచ్చేదానికి అల్లాడి ఆకులు మేస్తా ఉంటే, ఈ రాష్ట్రము ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఈ పెద్ద మనిషి రేపు 2000 అంటే మళ్ళీ 3000 ఇస్తా అంటే, ప్రజలకు ఏమన్నా కొప్పుల పూలు ఉన్నాయా నాకు అర్థం కాదు. తెలివైనటువంటి వాడు, ఇలాంటి మాయ మాటలు కాదు, కన్స్ట్రక్టివ్గా నేను ఇది చేయగలనేటువంటి మాట ఇంతవరకు నీ జీవితాన నీ మొహాన చెప్పి సావలా. నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే ఉన్నాయినా కలలు కట్టాడు, అట్లా కలరు. నేను నీకు చిన్నప్పటి నుంచి చూసిన వాడగా నీకు శ్రేయాభిలాష చెప్తా, నువ్వు ముఖ్యమంత్రి కాలేదు. ఏదో మీరాయనో నువ్వో కష్టపడి ఏదో కొత్త డబ్బు ఎట్టో సంపాదించుకున్నావు, ఆ డబ్బును నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. మానుకో, ఎందుకు తూర్పుకు తిరిగి ఆ వెంకటేశ్వర స్వామికి లేకపోతే వాటికెందుకు పోయి ఆ జీసస్ క్రైస్ట్కు నమస్కారం పెట్టి ఈ పనికి మాలినటువంటి నీ రాజకీయము ఈ ప్రజలు ఎవరు కూడా హర్షించరు, జరగదు, కాదు. ఎప్పుడు కూడా కొత్త పార్టీ పెడితే ఆ సంబంధమే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి తప్ప 10 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏవీ లేవు. ఆ ఛాన్స్ పోయింది నీకు. యు హవ్ మిస్ ది బస్, యు హవ్ నాట్ టేకన్ ది పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్. నీకు కావలసినటువంటి వాళ్ళకు, మీ నాయనకు కావలసినటువంటి వాళ్ళకు, మీ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకోలేకపోతున్నావు. రోజుకోడు పోతానే ఉన్నాడు. ఇవాళ మా అనంతపురం జిల్లాలో ఆ నారాయణ రెడ్డి కుటుంబం మీకు అన్ని రకాలుగా సేవ చేసిన కుటుంబాన్ని పక్కన పెట్టిన వాడిని నువ్వు ఎవరిని సహిస్తావు నాయన? నువ్వు ఎవరి మాట వినవు, ఎవరిని సహించవు. నువ్వు నాకు తెలిసి నువ్వు మీ తాత ఒక్కడి మాటే వినేటట్టు. దురదృష్టం, ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఇంకా నీకు చెప్పేవాడు నువ్వు వినేదేముంది? కాబట్టి వాస్తవాలను ఆలోచన చేసుకొని ఈ బై చెప్పి ఈ పార్టీలకు వీటికన్నిటికి బై చెప్పి నీకు ఉన్నటువంటివి, నీకు వచ్చినటువంటి ఆ కష్టాలను నష్టాలను అవి ఎదుర్కొని మంచి పారిశ్రామికవేత్తగా, డబ్బు దండిగా ఉంది కదా, మంచి పారిశ్రామికవేత్తగా ఒక కుటుంబానికి ఆదర్శ ప్రాయునిగా ఉంటూ నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ సంసారాన్ని రక్షించుకుంటూ మంచి పారిశ్రామికవేత్త కావాలని నేను నీకు ఒక హితుడిగా చెప్తున్నాను. రాయలసీమకు నీళ్ళు లేకుండా పల్నాడుకు నీళ్లు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు నీళ్లు వదలాలని చెప్పేసి నేను ఒకటే సూటిగా అడుగుతున్నా. గత 2 రోజుల నుంచి ఆవుకు టన్నల్ ద్వారా గండికోటకు నీళ్ళు వస్తుంటే అటు అనంతపురం జిల్లాకు నీళ్ళు వెళ్తున్నాయి, కడప జిల్లాకు నీళ్ళు వస్తున్నాయి. రాయలసీమకు ఈ ముఖ్యమంత్రి గారు గాలేరు నగిరి కానీ ఆంధ్ర నీవు కానీ చేసిన పనులకి నీళ్లు వస్తుంటే ఆనంద బాష్పాలు రావాల్సింది పోయి నీ కన్నీటి బాధలు
రాయలసీమ ప్రజలకు కూడా నీళ్ళు ఇస్తే మనకు పుట్టగతులు ఉండవు రాయలసీమలో అనే నీ బాధతో నీ మనసులను పెట్టి ఈరోజు ధర్నా చేయిస్తున్నావు. రాయలసీమకు నీళ్ళు రాకుండా ఇది మంచి పద్ధతి కాదు. ఒక పార్టీ అధినేతగా మీ పార్టీ వాళ్ళు ఇక్కడ రాయలసీమకు నీళ్ళు రాకుండా వాళ్ళకు కావాలని కోరుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. నీ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి అని చెప్పి డైరెక్ట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను. ఇంతకుముందు కూడా పట్టిసీమ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి మీ నీళ్ళన్నీ రాయలసీమకు పోతున్నాయని ఇక్కడ రెచ్చగొట్టావు. రాయలసీమకు వచ్చి పట్టిసీమ కడితే రాయలసీమకు నీళ్ళు రావని చెప్పేసి చెప్పావు. ఈరోజు ఏమైంది? పట్టిసీమ ద్వారా ఇక్కడ కృష్ణాకు నీళ్ళు వస్తే అక్కడ రాయలసీమలో కొన్ని నీళ్లు వాడుకునేదానికి మాకు అవకాశం ఉంది. ఇదంతా సాక్షాత్తు ఇప్పుడు జరిగేది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి రాయలసీమకు నీళ్లు లేకుండా నీటి ద్రోహి కావద్దని చెప్పేసి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన స్టాండ్ దీనిపైన. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.